అందరికీ నమస్కారం. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలని గడగడలాడిస్తుంది. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము, ఎన్నో దేశాల్లో ఎంతోమంది, కొన్ని వేల మంది చనిపోతున్నారు. చాలా దేశాలు ఆర్థికంగా అతలాకుతలం అవుతున్నాయి. ఈ కరోనా వైరస్ నుండి భారతదేశాన్ని రక్షించడానికి, కరోనా వైరస్ మహమ్మారి నుండి భారతదేశ ప్రజలను కాపాడడానికి మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎన్నో ప్రపంచ దేశాలు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని భారతదేశం మొత్తము 21 రోజుల పాటు కర్ఫ్యూ విధించడం ద్వారా, లాక్డౌన్ ప్రకటించడం ద్వారా ఈరోజు ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కరోనా వైరస్ భారతదేశంలో వ్యాపించకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి తీసుకుంటున్నారు. కేవలము లాక్డౌన్ ప్రకటించడమే కాకుండా ఈరోజు మనం చూసినట్టయితే భారత ప్రభుత్వము ఇప్పుడే అనౌన్స్ చేసింది, సుమారు 175,000 కోట్లు కరోనా వైరస్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు సుమారు 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతి నెల ఒక్కొక్కరికి 5 కేజీల లెక్కన 3 నెలల పాటు ఉచితంగా బియ్యం సరఫరా చేయడం కానివ్వండి, సుమారు 8 కోట్ల మంది రైతులకు 2,000 రూపాయలు ఇమ్మీడియట్ రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం కానివ్వండి, మహిళలకు సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ లేకుండా చూడటంతో పాటు ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం కోసము ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని భారతదేశంలోని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా లాక్డౌన్ ప్రకటించడం ద్వారా ప్రజలందరూ అప్రమత్తంగా కేవలము ఇళ్లలో ఉండి సామాజిక దూరాన్ని పాటించి ఈ కరోనా వైరస్ నుండి రక్షణ పొందాలని కూడా కోరుకుంటున్నాను. అయితే మనందరికీ రక్షణ కల్పిస్తూ మనం ఇళ్లలో ఉండడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఈ వైరస్ బారి నుండి మనము బయటపడడానికి ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో ఈ మున్సిపాలిటీకి సంబంధించిన కార్మికులు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా హెల్త్ వర్కర్స్ కానివ్వండి, పారామెడికల్ వర్కర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా తన ప్రాణాలని పణంగా పెట్టి ఈరోజు మనందరికీ రక్షణ కల్పిస్తూ చాలా సేవ చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్న సేవకి మనం ఏం చేసినా తక్కువే అవుతుంది. వీళ్ళందరికీ ఈ జాతి, ఈ దేశము ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో నా బాధ్యతగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కావచ్చు, పోలీస్ సిబ్బందికి, హెల్త్ వర్కర్స్కి, అదేవిధంగా వైరస్కి సంబంధించి ప్రాణాలని పణంగా పెట్టి మీడియా సిబ్బంది కూడా ఈరోజు ప్రజలను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయడం ద్వారా మీడియా సిబ్బంది కూడా ఎంతో సమాజ సేవ చేస్తున్నారు. వీళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ నా వంతు బాధ్యతగా ఈరోజు సుమారు 6,000 మాస్కులు, అదేవిధంగా 100 హ్యాండ్ శానిటైజర్స్ పంపిణీ చేయడానికి సిద్ధం చేశాము. అదేవిధంగా పుంగనూరు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు సంబంధించి 2 లక్షల రూపాయలు నా వంతు విరాళంగా ప్రకటిస్తున్నాను. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలోని 6 పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి 100,000 రూపాయలు చొప్పున 6 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్కి సంబంధించి 2 లక్షల రూపాయలు కూడా నా వంతు సహకారంగా అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కరోనా వైరస్కి సంబంధించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మన బంధువులకి అందరికీ జాగ్రత్తలు తెలియజేస్తూ ఈ మహమ్మారి నుండి మన ప్రాంతాన్ని, ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కరోనా వైరస్కి సంబంధించి చాలామందికి ఒక రకమైన అపోహ ఉంది. ఎవరికైతే ఈ లక్షణాలు ఉన్నాయో, దగ్గు, తుమ్ములు, జలుబు లేదా జ్వరము లాంటి లక్షణాలు ఉన్నాయో, వాళ్ళని కలిస్తేనే మనకి ఇబ్బంది, మామూలుగా ఉన్న వాళ్ళని కలిస్తే ఇబ్బంది లేదు అనే అపోహలు చాలామందికి ఉన్నాయి. అది కరెక్ట్ కాదు.
కరోనా వైరస్ సోకిన వ్యక్తులకి ఈ లక్షణాలు రావడానికి 15 నుండి 20 రోజులు పడుతుంది. అంతకుముందు ఎవరు ఎవరిని కలిసినా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఈ 21 రోజు ఏదైతే లాక్డౌన్ ప్రకటించారో ఈ 21 రోజు జాగ్రత్తగా ఉండడం ద్వారా ఈ మహమ్మారి నుండి మన దేశాన్ని కాపాడిన వాళ్ళమవుతాము. మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.